ప్రపంచ వ్యాప్తంగా బహుబలముగా వాడబడుతూ అనేక మంది హృదయాలలో యేసుక్రీస్తు ప్రేమను నింపుతూ చారిత్రాత్మక శాస్త్రీయ రుజువులతో దేవుని వాక్యాన్ని అందిస్తూ యవ్వన దైవజనులు రెవరెండ్ పాల్ ఎమాన్యుయల్ గారు బాల్యంలో మరణానికి చేరువై దేవుని మహాకృపను బట్టి ఆయన తల్లిదండ్రులైన అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు శ్రీమతి సత్య విజయ్ కుమార్ గారుల ప్రార్థనల ద్వారా అద్భుతమైన జయాన్ని పొందుకున్నారు యవన కాలంలో మారు రక్షణ అనుభవాన్ని పొంది తన యావత్ జీవితాన్ని సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవలో ప్రత్యేకించి క్రైస్ట్ టెంపుల్ అను సంఘాన్ని విజయవాడ పట్టణంలో ప్రారంభించారు ఈ దైవ దేవుడు బలపరిచి ముప్పై నాలుగు దేశాల్లో అనేక పట్టణాలలో పల్లెల్లో మరియు అనేక ఏజెన్సీ గ్రామాల్లో సైతం బహుబలముగా వాడుకొనుచున్నారు అంతేకాకుండా ఏసే నిరీక్షణ టీవీ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది దీవెన పొందుటకు కూడా దేవుడు ఈ దైవజను ఏర్పాటు చేసుకున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వీరు వీరి సతీమణి సిస్టర్ నిస్సీ పాల్ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆలపిస్తున్న గానాలు స్థుతి ఆరాధన మరియు అందిస్తున్న శక్తివంతమైన దేవుని వర్తమానాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఎందరో ఆత్మరక్షణను రోగముల నుండి స్వస్థతను భయంకరమైన సమస్యల నుండి దురాత్మ శక్తుల నుండి విడుదలను అభిషేకాన్ని పొందుకున్నారు వినూత్నమైన రీతిలో చారిత్రక ఆధారాలతో శాస్త్రీయ రుజువులతో దేవుని ఆత్మ ద్వారా అందించబడుతున్న ఈ దైవ సేవకుని వర్తమానాలు మీ అందరి జీవితాలలో కూడా గొప్ప పరివర్తన తీసుకువచ్చి అనేక ఆశీర్వాదాలు మీకు కలిగిస్తాయి కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించండి ఆఖరిలో పాల్ ఎమాన్యుయల్ గారు చేసే బలీయమైన ప్రార్థనలో ఏకీభవించి దేవుని నుండి వచ్చే స్వస్థతను అభిషేకమును పొంది గొప్ప అద్భుతాన్ని అనుభవించండి దేవుడు మిమ్మును తీవించుండాలి దేవుని వాక్యాన్ని విందాం ఈ ప్రత్యేకమైన సమయంలో వాక్య భాగము నిమిత్తము వాక్యాంశము నిమిత్తము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాన్ని నన్ను ప్రేమించు వారిని తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపదును వారి నిధులను నింపెదను మన ప్రభు నేసు క్రీస్తు ప్రభు మన ప్రభు మన యొక్క నిధులను నింపేటువంటి వాడు మన ఆర్థిక వనరులను ఆయన అభివృద్ధి పరిచేటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో నిజంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి తన జీవితంలో ఎటువంటి స్థానానికి వెళ్ళాడో ఈ సందర్భాన్ని నేను వినియోగించుకోవాలని ఆశపడుతున్నాను ఒక సామాన్యమైనటువంటి గొర్రెలు కాపరి ఆ వ్యక్తి ఆ దేశానికి రాజు అయిపోయాడనంటే దేవునికి మెచ్చేటువంటి లక్షణాలే ఆ వ్యక్తిని రాజుగా చేశాయి అంత మాత్రమే కాదు మీ యొక్క దైవ గ్రంథంలో అతను ఒక ప్రముఖమైన స్థానంలో ఆ వ్యక్తి నిలిపాయి ఆ వ్యక్తి దైవ గ్రంథంలో మాత్రమే కాదు జీవ గ్రంథంలో కూడా తన పేరు లిఖించబడింది హలో ఎంత గొప్ప ధన్యత అండి నా పేరు దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడితే ధన్యత అని మనందరం భావిస్తూ ఉంటాం ఈ వ్యక్తి పేరు దైవ గ్రంథంలో మాత్రమే కాకుండా జీవ గ్రంథంలో జ్ఞాపకార్థ గ్రంథంలో కూడా లిఖించబడ్డాడు అంటే మీరు ఆలోచన చేయండి ఈ వ్యక్తి దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో మీరు ఆలోచన చేయండి మన జీవిత ఆశయం ఏంటనంటే మనల్ని సృష్టించినటువంటి దేవునికి మనం సృష్టించినటువంటి మన తండ్రికి ఇష్టలుగా ఉండటమే మన జీవిత ఆశయం ఎవరి అడిగితే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు మీ జీవిత ఆశయం ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఐ డాక్టర్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్ ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్ అని రకరకాలుగా చెప్తుంటారు కానీ నిజంగా దేవుని మెచ్చేటువంటి అంశం ఏంటంటే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అంటే నేను దేవునికి ఇష్టడుగా మారాలనుకుంటున్నాను అని చెప్పడం చాలా అద్భుతమైన విషయం అండి ఈరోజు ఒక మాట ఒక తీర్మానం మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఆల్ టైమ్ డెసిషన్ అదేంటంటే ప్రభా నేను ఎక్కడ ఉన్నా నేను విజయవాడలో ఉన్నా రేపు హైదరాబాద్లో ఉన్నా ఒకవేళ దేవుడు నాకు జాబ్ ఇచ్చాక అమెరికాలో నాకు జాబ్ ఇచ్చినా సరే నేను ఎక్కడ ఉన్నా సరే దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అనే నిర్ణయాన్ని మీరు తీసుకోవాలా నువ్వు ఆఫీస్లో ఉన్నా ఇంటిలో ఉన్నా కంపెనీలో ఉన్నా కాలేజ్లో ఉన్నా లేకపోతే ప్రయాణంలో ఉన్నా ఎక్కడున్నా సరే నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి నేను దేవునికి ఇష్టరాలుగా ఉండాలనేటువంటి ఆలోచన ఆ నిర్ణయం మీ యొక్క గుండెల్లో ఉండాలా దేవుడు ఎవరిని ఇష్టపడతాడు దేవునికి ఎవరు ప్రీతికరంగా ఉంటారంటే మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారికి ఉండాలి ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు మనం ఏది అడిగినా సరే మనకి మనకేం చేస్తాడు దయచేస్తాడు అది చేయండి దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హాట్ అన్నారు దావీదుని నా హృదయానుసారుడు నిజంగా దావీదులో శ్రేష్టమైన గుణాలు ఏంటి మనం ఏమి నేర్చుకోవాలి దావీది నుంచి ఈ రోజున దావీది జీవితంలోంచి మనం ఒక ఐదు ప్రాముఖ్యమైనటువంటి సుగుణాలు మనం నేర్చుకుందాం ఐదు ప్రాముఖ్యమైన సుగుణాలు అందులోంచి దేవా దేవుడు ఒక శ్రేష్టమైన విషయాలు మనతో మాట్లాడతాడు మొదటిది ఏంటంటే దేవునితో అతనుకున్న సంబంధం చాలా గొప్పదండి ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేటువంటి లక్షణం దేవుని గనపరిచేటువంటి లక్షణం లో ఉన్నాయి కీర్తనలు నూట పదహారో కీర్తన తొమ్మిదో చరణం చదువుకుందా సజీవులు సజీవులు నేను కాలము గడిపేదని దేవుని సన్నిధిలో నా సమయాన్ని గడుపు గడుపుతాను అందుని బట్టి దేవునికి ఇష్టడుగా మారాడు నువ్వు నిజంగా దేవుని స్థితిలో నీ సమయాన్ని గడుపుతున్నావా వారంలో ఎన్నిసార్లు ఎన్ని గంటలు నువ్వు దేవుని సదులో గడుపుతున్నావు మన పనుల విషయంలో అయితే మనకు చాలా ఆసక్తి ఉంటుంది అఫ్ కోర్స్ మీ జీవితంలో మీ ఆఫీస్కి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాధాన్యత మీరు ఇవ్వాలి విద్యార్థులైతే చదువుకి మీరు ప్రాధాన్యతని ఇవ్వాలి ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే సో రోజంతా కూడా దేవుని సదిలో ఉండమని నేను అనట్లేదు కానీ దేవుని దినములోనైనా సరే పునరుత్ దినములోనైనా సరే దేవునికి నీ సమయాన్ని కేటాయిస్తున్నావా దేవుని సదులో సమయాన్ని గడపండి దేవుని సృంద ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం నిజంగా దేవుని సందర్లో మన సమయాన్ని గడపడం మనకు ఆశీర్వాదం నీకు తెలియకుండానే దేవుని యొక్క నీ మీదకి వస్తూ ఉంది నీకు తెలియకుండానే దేవుని యొక్క శాంతిని నువ్వు పొందుకుంటున్నావు నీకు తెలియకుండానే దేవునికి అభిషేకాన్ని నువ్వు పొందుకుంటున్నావు దేవుని సందలో అంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉంది ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైన దేవుని లేకస్తున్నాయి దావీదు దేవునితో సో ఒక మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడు మన ప్రభువు కూడా మనల్ని భక్తులుగా ఆయన చూడడం ఓరి భక్త నాట ఆయన ఓరి నరుడా అని ఆయన పిలవడు నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తాడు ఆయన అంటే ఆయన కూడా సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన చాలా ఇష్టపడతాడు చాలా మత గ్రంథాల్లో అయితే ఓరి భక్తుడా ఓరి నరుడా అని పిలిచారు దేవుళ్ళు కానీ నా పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన మనుషుల్ని పిలిచేటువంటి విధానం ఏంటంటే నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె ఆయన పిలిచేటువంటి పిలుపులు చాలా గొప్పవి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని నువ్వు ఏ సైతం ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కనుక ఈజ్ ఆల్వేస్ రెడీ టు మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ యూ నీతో సహవాసం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేటువంటి వాడే దేవునితో సహవాసం చేస్తున్నాం మనము ఆయనతో సహవాసం చేసిన ఏళ్ళ మనకు మేలును అలాగుననే సమాధానము కలుగును మేలు కలగడం కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేయొచ్చు మేలు కలగడం కొరకు ఎన్నెన్నో తీర్థయాత్రలకు మనుషులు వెళ్ళొచ్చు మేలు కలగటం కొరకు ఏదన్నా చేయచ్చు పురోదినాల్లో మేలు కలగాలని చెప్పి తన సొంత కుమారులను కూడా దేవతలకు బలి వారండి పంటలు బాగా పండాలంటే దేవత ఎవరో కోరారట నీ యొక్క ప్రథమ కుమారుని యొక్క రక్తాన్ని ఆ పొలంలో చల్లి నాకు దహను బలి అర్పించు అంటే నర్మదా అనేటువంటి ఆ నది దగ్గర ఒక వ్యక్తి తనక సొంత కుమారుణ్ణి బలి దేవతకి అంటే మేలు జరుగుతుంది నా పంటలు పండుతాయి నాకు ఆర్థిక వృద్ధి జరుగుతుంది నాకు శాంతి కలుగుతుంది అంటే మనిషి ఏమి చేయడానికైనా వెనుక వేయట్లేదో ఒక మాట నేను చెప్పనుండి మేలు కలగాలి అంటే ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయాలి ఏసైతో సహవాసం చేయాలి అప్పుడే మన జీవితంలో మేలు కలుగుతుంది మన కోరికలు సిద్ధింపబడతాయి మన చిత్త వృత్తిని దేవుడు మార్చి మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని అద్భుతాన్ని ఆయన జరిగిస్తాడు తన్ను ప్రేమించేటువంటి వారట దేవుడట వారిని ఆస్తికర్తలుగా చేస్తాడట స్తోత్రం చెప్పండి అలా ఆస్తి అంటే కేవలం ధనం మాత్రమే కాదు దేవుడు అన్ని రంగాల్లోనే దీవిస్తాడు సామాజికంగా దీవిస్తాడు ఆర్థికంగా దీవిస్తాడు ఆధ్యాత్మికంగా దీవిస్తాడు సో అన్ని రంగాల్లో దేవుడిని చేసేటువంటి కృపలోకి నడిపిస్తాడు ఒక కండిషన్ ఏంటంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి దేవునికి ప్రీతికరముగాను మారాల అప్పుడే దేవుని నాస్తికర్తలుగా నీ నిధులను అనే చేస్తాడు వర్ధుల్ నింప నీ నిధులను నింపుతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దావి తన జీవితంలో దేవునితో సహవాసం చేస్తాడు చాలా మంది ఎవరి రోజున దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు లోక స్నేహం లోక స్నేహం దేవునికి వైరం లోకములతో శరీరాశ నేత్రాశ జీవపు డంబం అంటే ఈ మూడింటితో ఎవరైతే సాంగత్యం చేస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు అందులో బట్టి లోక స్నేహాన్ని విడిచిపెట్టాల లోక స్నేహాన్ని మనం విడిచిపెట్టి దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టినప్పుడు మనకు మేలును అలాగనే సమాధానం కలుగుతుందని దేవుని లేఖవిస్తూ ఉన్నాయి దావీదు తన జీవితంలో దేవునితో తన క్వైట్ టైంని అతడు గడిపాడు హి స్పెండ్స్ హిస్ క్వైట్ టైమ్ విత్ ఆల్ మైటీ గాడ్ దేవునితో క్వాయిట్ టైంని గడిపినటువంటి వాడు రెండోదిగా దావీదు జీవితంలో మనం చూస్తే కనుక దావీదు దేవునికి ఇష్టడుగా మారిపోయాడు నేను చెప్పాను కదండి దావీదు నా హృదయానుసారు ఇంటి మనుషుడని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు సాక్ష్యమిస్తున్నాడు ఒకవేళ నీ గురించి నీ భార్య ఏదో చెప్పచ్చు నీ పిల్లలు ఏదో చెప్పచ్చు లేకపోతే నీ బాస్ ఏదైనా చెప్పచ్చు కానీ నీ సృష్టికర్త నీ గురించి ఏ ఇస్తాడు నువ్వు ఎలాంటి వాడని చెప్తాడు అతను చేయండి దేవుడు ఏ పేరు ఇస్తాడో ఆ పేరు ఫైనల్ అండి నిజంగా ప్రభు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు కరెక్ట్గా మాట్లాడతాడు ఆయన

ప్రజలు ఏం చూస్తారంటే ఎత్తును బరువును అతని యొక్క చదువును అతని యొక్క అందాన్ని అతని యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కానీ నేను చూసేటువంటిది తన హృదయాన్ని చూస్తాను రోజున అందరూ కూడా లుక్స్ కదండి లుక్స్ చక్కగా కనిపించాల సమాజం ఇదే ప్రయాస అందుని బట్టి బ్యూటీ ఇండస్ట్రీ ఇంత బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే మేము సమాజంలో బాగా కనిపించాలి ఈరోజున లీడింగ్ ఇండస్ట్రీ ఏంటంటే ఈ బ్యూటీ ఇండస్ట్రీ అండి మనుషులు వారికి వస్తున్నటువంటి జీవితంలో సగానికి సగం ఈ యొక్క వారి యొక్క కాస్మెటిక్స్ కావచ్చు వారి యొక్క సౌందర్య పోషణ నిమిత్తం ఖర్చు పెట్టేస్తున్నారట అంటే సమాజంలో ఎలా కనిపించాలా గౌరవప్రదంగా కనిపించాలి అందంగా కనిపించాలి ఒకవేళ నల్లగా ఉన్నా తెల్లగా కనిపించాలి ఒకవేళ లావుగా ఉన్నా సన్నగా కనిపించాలి ఈ తాపత్రయం మనుషుల్లో పెరిగింది అవి మనుషులు మాత్రమే చూస్తారు కానీ దేవుడు చూసేది మన అంతరంగాన్ని చూస్తాడు హలో అంతరంగాన్ని చూసి కార్యాలు చేస్తాడు ఎస్తేర్ని దీవించడంలో ప్రధానమైనటువంటి కారణాన్ని మనం అన్వేషిస్తే ఎస్తేరు దీవిని పొందడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆమె లుక్స్ కాదు దేవుడు తన అంతరంగాన్ని చూశాడు రాజు కూడా ఆ టైంలో అంతర్ని చూస్తున్నప్పుడు ఎక్స్ట్రా మేకప్తో ఉన్నారు అందరూ కూడా అంటే మేకప్ చేసుకోవడం తప్ప నేను అంటలేదు బంగారు ఆభరణాలు ధరించడం అనట్లేదు చక్కగా తయారయ్యి మంచిగా డ్రెస్ వేసుకోవడం తప్పనట్లేదు కానీ ఓరగా చేయడం అనేది ఆ కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి దారితీస్తుంది హేగే నిర్ణయించిన వాటికంటే అధికమైనటువంటి మేకప్ను వారు వేసేసుకుని నిలబడ్డారు రాజు దగ్గర రాజుకి ఇలా చూసేటప్పుడు దయ్యాల్లా కనిపించారు అందరూ కూడా కానీ ఎస్తరు దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్తేరు చాలా సింపుల్గా మోడెస్ట్గా కనిపించింది చాలా సింపుల్గా ఉంది హేగే నిర్ణయించినటువంటి అలంకారం కంటే ఎక్కువైన అలంకరణను ఎస్తేరు కోరుకోలేదట ఎంతైతే ఇచ్చారో అంతే వాడుకుంది రాజు చూడగానే ఆమెలో అణుకువ ఆమెలో సౌమ్యం ఆమెలో ఆ యొక్క రూపం చూసి ఏమే నాకు సరైనటువంటి రాణి అని ఎంపిక చేసుకున్నాడు ఎందుకు మాట చెప్తాను తెలుసా దేవుడు మన పైరూపాన్ని లక్ష్యపెట్టి గుర్తుపెట్టుకోండి పై రూపాన్ని లక్ష్య పెడతారేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మన అంతరంగాన్ని చూసి కార్యాలు చేస్తాడు హలో నీకు ఎంతో అందం ఉండొచ్చు కానీ పనికిరాదది అది నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకువెళ్ళదు దేవుని మెప్పును నువ్వు కోరుకో నీ అంతం ద్వారా దేవుని ఇంప్రెస్ చేయలేవు నీ అంతరంగ స్వభావం ద్వారా దేవుణ్ణి మనము ఇంప్రెస్ చేయొచ్చు హలో లుయ్య ఎట్టకేలకు ఎంపిక చేసుకున్నాడు ఎందుకు తెలుసా దావీదు యథార్థ హృదయం కలిగి పెట్టివాడు దావీ హృదయం దేవుని ఎదుట యథార్థముగా కనబడింది దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే యథార్థముగా దేవుని చూస్తున్నటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు అందుని బట్టే నా హృదయానుసారుడు అని సమయ గ్రంథం పదమూడు వచ్చే పద్నాలుగు వచ్చిన ప్రభు అంటే దేవుడు చెప్తాడు నా హృదయానుసారు మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ గాడ్ లవ్స్ డేవిడ్ దావీదిను అధికంగా ప్రేమించాడు ప్రభు అదే రీతిగా దావీది కూడా దేవుడిని అధికంగా ప్రేమించాడు ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు ప్రార్థనను ప్రేమించాడు ఆయనతో సహవాసాన్ని ప్రేమించాడు ఇంకా మూడుగా చెప్పాలంటే దావీదు బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన మీద దేవుడు కొన్ని బాధ్యతలు ఉంచాడు ఆ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించాలి మనం ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటానికి వీల్లేదు దావీదు దేవునికి ఎందుకు ఇష్టడుగా ఉన్నాడంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత కలిగి చిన్నప్పటి నుంచి కూడా ఒక బాధ్యత కలిగి ఉన్నాడండి నాకు ఒక పని అప్పగించబడింది ఆ పని విషయంలో నమ్మకంగా ఉండాలి చిన్నదైనా పెద్దదైనా తండ్రి అన్నాడు గొర్రెలు కాయరా గొర్రెలు మేపరా అంటే నమ్మకంగా చేసాడా చేయలేదా ఆల్రెడీ ఉంటుంది సమూయాలు మన ఇంటికి రాబోతున్నాడు సమూహాలు నాన్నను కలుసుకోబోతున్నాడు అన్ని తెలిసినా సరే దావుజను చూడడానికి తన బాధ్యతను విస్మరించలా ఒక ఇంటికి ఒక ఒక మంచి గెస్ట్ వస్తున్నాడంటే మనం ఏం చేస్తాం సెలవు పెట్టేస్తాం కదా మన స్కూల్కి కాలేజీలకి కానీ తండ్రి చెప్పేంత వరకు తండ్రి సెలవు పెట్టి పెట్టమనంత వరకు దావి సెలవు పెట్టలేదు ఆ గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నాడు స్తోత్రం చెప్పండి తండ్రి తనకు కొన్ని గొర్రెలు అప్పగించాడు వీటి విషయంలో నమ్మకంగా ఉండన్నప్పుడు ఒకరోజు సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని వెళ్ళిపోతుంటే ప్రభువా నా గొర్రె పిల్లని సింహం ఎత్తుకుని వెళ్ళిపోతుంది నాకు సహాయం చేయి ఆ గొర్రె పిల్లను ఆ సింహపు నోటి నుంచి నేను ఏం చేయాలా విడుదల చేయాలి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి సింహాన్ని జయించి ఆ గొర్రె పిల్లని లాక్కొచ్చాడు స్తోత్రం చెప్పండి అంటే ఎంత బాధ్యత ఉంది పోన్లే ఎన్ని గొర్రెలు ఉన్నాయి కదా ఒక గొర్రె పోతే పోయింది అనుకున్నాడా ఆ గొర్రె విషయంలో కూడా బాధ్యత కలిగి ఉన్నాడు దేవుని సేవకులుగా సాతానుడు ఒక సింహం వలె కొంతమంది విశ్వాసం ఎత్తుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుని సేవకులుగా మనం చేసినటువంటి కార్యమదే గర్జించు సింహండి సాతానుడు ఎవరు మింగుతున్నారని మనల్ని చీల్చుకుంటూ తీసుకెళ్లిపోతున్న టైంలో వారు విడిపించబడాలి ఆ విడిపించబడాల బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు నా ప్రియ సంగమా చర్చ్ దావీదు తన జీవితంలో తన గొర్రెలు కాసే విషయంలో నమ్మకంగా ఉన్నాడు బాధ్యతగా ఉన్నాడు మీరు చూడండి ఎవరైతే చిన్నప్పటి నుంచి బాధ్యత కలిగి జీవిస్తారో వాళ్ళ జీవితంలో అంతమైన స్థానానికి వెళ్తారో బాధ్యత మనం ఇప్పుడు కూడా మన మైండ్ మైండ్లో ఒక బాధ్యత మన మీద పెట్టబడినప్పుడు ఆ విషయంలో నమ్మకంగా ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలా దావీదు తన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే అద్భుతమైన మ్యూజిషియన్ అండి అతను ఏంటి అద్భుతమైన సంగీత విద్వాంసుడు దావీదు దేవుని నిత్యము ఆరాధించేటువంటి వాడు తన రాజ్యంలో కూడా అనేక మంది క్వాయిర్ని ఏర్పాటు చేసి నిత్యము కూడా దేవునికి స్థితిరూపాన్ని వేయిస్తుండేటువంటి వాడు తను ఆరాధించేటువంటి వాడు తనతోన సమూహాన్ని కూడా ఆరాధనలో నడిపించేటువంటి వాడు దావీదు ఈ నా ఒక మాట నేను చెప్పను అండి మీ కుటుంబ విషయంలో ప్రతి యజమానుడు కూడా బాధ్యత కలిగి ఉండాలి నీ భార్య విషయంలో ప్రతి భర్త కూడా బాధ్యత కలిగి ఉండాలా పిల్లల విషయంలో బాధ్యత కలిగి ఉండాలా ఆ తర్వాత నీ జాబ్లో నువ్వు బాధ్యత రహితునిగా ఉండటానికి వీళ్ళేదో బాధ్యతాయుతంగానే ఉండాలా సంఘంలో దేవుని సేవకుని ఒక బాధ్యతను ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నమ్మకంగా ఉండాలా దేవుడు ఆయన యొక్క రాజ్యంలో రాజ్య విస్తరణలో నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత విషయంలో నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉన్నటువంటి వారిని దేవుడు దీవిస్తాడు మన ప్రభు కూడా మొదటిసారి లోకానికి వచ్చి మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కాచి తన విలువైన ప్రాణాన్ని పెట్టి మన మీద ఒక బాధ్యతను ఉంచాడు నువ్వు రక్షణ పొందినటువంటి వ్యక్తివైతే అనేక రక్షణలోకి తీసుకురావాలి ఈ యొక్క రాజ్య సువార్తలో నీవు కూడా పాలి బాక్సుకు ఉండాలి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు మన మీద కొన్ని బాధ్యతలు ఉంచాడు నన్ను వెంబడించండి నమ్మకంగా ఆరాధించండి నమ్మకంగా నన్ను సేవించండి నాకు ఇవ్వాల్సిన భాగాన్ని నమ్మకంగా ఇవ్వండి అని దేవుడు మన మీద కొన్ని బాధ్యతలు అప్పగిస్తే ఒత్తాడేటి రెండవరసారి చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మాకు ఇలాంటిగే ఏ సుప్రభు అన్నారు ఇప్పటికే రావట్లేదు నిజంగా రాడేమో ఏనాడో వచ్చేస్తాడు ప్రభు పాటలో ప్రభు వస్తాడు అప్పుడు నీ మీద పెట్టిన బాధ్యత గురించి అడుగుతాడు ఏం చేసావు నీకు డెబ్బై సంవత్సరాలు ఇచ్చాను డెబ్బై సంవత్సరాలు ఎలా బ్రతికావు అంటాడు లేకపోతే నీకు మంచి భార్య ఇచ్చాను పిల్లల్నిచ్చాను మంచి ఇంటిని ఇచ్చాను మంచి కార్ ఇచ్చాను మంచి జాబ్ ఇచ్చాను ఏది నా సేవ ఏం చేసావు అడగడనుకుంటున్నారా నువ్వు ఎంత సంపాదించావు ప్రభు అడగడు ఎంత బంగారం కూడబెట్టావు ప్రభు అడగడు నీకు ఇచ్చినటువంటి జీవిత దినాల్లో నా కొరకు నువ్వు ఏ పరిచయం చేసావు నా సేవలో తోడ్పడ్డావా బాధ్యతగా ఉన్నావా ఈ రోజున బాధ్యత కలిగి ఉండాలండి అప్పుడే మనం దీవించబడతాం దేవుని ఇష్టలుగా మనం ఉంటాం నీ బంధువుల విషయంలో నీ రక్త సంబంధుల విషయంలో నీ కూడా ఏమి ఉండాలా బాధ్యత ఉండాలా ఇంకా రక్షణ పొందలేదా నీ రక్త సంబంధాలు ఇంకా రక్షణ పొందలేదా వారి విషయంలో ప్రార్థన చేయాలా బాధ్యత కలిగి ఉండాలా ఆయన అంతేనండి ఆయన మారడండి ఎన్నో సందర్భాల్లో చెప్తుంటా మా మా అబ్బాయి మారడండి అమ్మ చెప్తున్నావా సంఘానికి రమ్మని దేవుని వాక్యాన్ని వినమని రమ్మని అంటే ఆడు మారడండి నా భర్త గారు మారడండి నువ్వే ఫైనలైజ్ చేసేస్తున్నావే నువ్వు బాధ్యత కలిగి ఉండాలా దేవుని పరిచయం ప్రోత్సహించేటువంటి బాధ్యత మలాకి గ్రంథము మూడో అధ్యాయం పదోచనం దేవుని పరిచర్ను ప్రోత్సహించేటువంటి బాధ్యత మీద ఉంది నేను కొన్ని బాధ్యత త్వర త్వరగా చెప్తాను అదేంటంటే మన జీవితంలో దేవుని పరిచర్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదోచనం నా మందిరములో ఆహారం ఉండ నా మందిరములో ఆహారం ఉండినట్లు పదియో భాగం అంతయు పదియో భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి నా మందిరపు ధన నిధిలోకి తీసుకురండి దీన్ని చేసి వీటిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను కుమ్మరించేదనని కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి గేహోవాసాలు వచ్చిన్నాడు మీ రాబడిలో దశ్యం భాగాన్ని దేవునికి దన్నదిలోకి తీసుకురండి నా సన్నిధిలో ఆహారం ఉండినట్లు నా సన్నిధిలో దైవ వాక్యం అనేకమంది ప్రకటించబడి నిమిత్తం నా సన్నిధిలో దేవుని యొక్క వాక్యాహారం ఉండి నిమిత్తము మీ యొక్క రాబడిలో దశం భాగాన్ని ప్రభు సన్నిధి తీసుకురండి ఇది సైన్యములకు అధిపతి హోవా సెలవిచ్చేటువంటి మాట ఆకాశపు కాశ తెరిచి పట్టజాలంత ఆశీర్వాదాలు మీ మీద కుమరిస్తాను అని అందుబట్టి ఒక బాధ్యత కలిగి ఉండాలి దేవుని మందిర విషయంలో బాధ్యత కలిగి ఉండాలి దేవునికి రాజ్య విస్తరణ విషయంలో బాధ్యత కలిగి ఉండాలా దేవుని పరిచయం ప్రోత్సహించేటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది దేవుని రాజ్యం కట్టబడతా ఉంది అనేక మంది కుటుంబాలు కట్టబడతా ఉన్నాయి పరిచయం ద్వారా అనేక లక్షలాది మందికి దేవుని స్వార్థ వెళ్తూ ఉంది ఆ బాధ్యతను తీసుకోవా దేవుని సేవకుడితో కలిసి పనిచేయడం అనేటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలా సంఘ క్షేమాభివృద్ధి కొరకు బాధ్యత మనం కలిగి ఉండాలి సంఘం అభివృద్ధి చెందాలా సంఘం ఎక్స్పాండ్ అవ్వాలి సంఘము అభివృద్ధి చెందాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసాలు మనం ఉన్నప్పుడు దేవుని దీమిల్లో మన మీద అత్యధికంగా కురమరించబడతాయి ఎందుకు దావి దీవించబడ్డాడు తెలుసా బాధ్యత కలిగి ఉన్నాడు అండి దేవుని సదిలో బాధ్య ఇచ్చే విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు దేవుని ప్రేమించే విషయంలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు తోటి సహోదరుల మధ్య నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు నిజంగా తన జీవితంలో గొర్రెలు కాసే విషయంలో సైన్యములను తన సహోదరులకి ఆహారం ఇచ్చేటువంటి విషయంలో ఆ తర్వాత తన రాజు అయినటువంటి సౌలు దురాత్మల చేత పీడించబడుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి వీణ వాయించి పాటలు పాడటం ద్వారా ఆరాధించడం ద్వారా ఆ దురాత్మలు అతని నుంచి వెళ్ళిపోయినాయి నీ తలాంతుల విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా దేవుడు ప్రార్థించేటువంటి తలాంతిచ్చాడు ప్రార్థన చేస్తున్నావా వాక్యాన్ని ప్రకటించేటువంటి కృప ఇచ్చాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా సువార్థను ప్రకటించే కృప ఇచ్చాడు బాధ్యత కలిగి ఉన్నావా దావి దీవిని పొందడానికి ప్రధానమైన కారణం అదే బాధ్యత కలిగి ఉన్నాడు ఇంకా చెప్పాలంటే దావీది గురించి చెప్పాలంటే మొదటి సమయంలో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదిహేను నుంచి ముప్పై వచనాలలో మనం చూస్తే గనుక దావీ సుబుద్ధి కలిగిన వాడు అని రాయబడింది సుబుద్ధి అంటే మంచి బుద్ధి మంచి బుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు మార్గాలను అసహించుకునేటువంటి వాడని కీర్తన నూట పంతొమ్మిది కీర్తన నూట నాలుగో వచనంలో మనం చూస్తూ ఉంటాం శత్రువును కూడా ప్రేమించిన వాడు నిన్ను వల్లిని పురుగు వాడిని ప్రేమించు అన్నట్టు సుకరిస్తూ ప్రభు వారు శత్రువును కూడా దాబీదు ప్రేమించాడు అందులో పెట్టి దావీదు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు ఇంకా చెప్పాలంటే దాబీది గురించి చెప్పాలంటే దావీదు ఇతరుల చేత కూడా ప్రేమించబడ్డాడు హలో ఏమండి అవ్వండి ఈ రోజున తనకు దేవుని ఫేవరే కాదు మనుషుల ఫేవర్ కూడా ఎవరి మీద ఉంది దావీది అదేంటో అందరికి ఇష్టమైపోతూ ఉండేటువంటి వాడు ఎందుకంటే అతని యొక్క సుగుణాలు కొంతమంది ఎవరికి ఇష్టం అవరం అందరూ వాళ్ళ గురించి కంప్లైంట్లు చెప్పడమే కానీ కొంతమంది ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ మనల్ని పొందుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి అణుకువ వాళ్ళ తగ్గింపుతనము వాళ్ళు ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన గుణాలు సౌలు కుమారు యోనత దాబిదిని ఎంతగానో ప్రేమించేసేటండి వాస్తవానికి శత్రువు యొక్క కుమారుడు దాబిదిని ప్రేమించాడంటే మీరు ఆలోచన చేయండి దావీది ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో దావీకి జోనాథ అనిచ్చినటువంటి ఏంటో తెలుసా ఒక కత్తినిచ్చాడు శ్రేష్టమైన కత్తిని ఇచ్చాడు ఆ తర్వాత ఒక విలువనిచ్చాడు ఒక దుప్పటినిచ్చాడు దావీదిని ప్రేమించి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆయుధాలని శ్రేష్టమైన అంశాలని ఎవరికి ఇచ్చాడు అంటే దావీదు అందరికీ ఏమయ్యాడు ఇష్టడయ్యాడు నేను ఐదు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను నా ప్రియ దావుజు నాగమ మనం కూడా దావీదు వలె ఈ ఐదు ప్రాముఖ్యమైన లక్షణాలు సుగుణాలు కలిగి ఉంటే దేవుడు దావీదని దీవించినట్లే మనల్ని కూడా ఏం చేస్తాడు దావీదు నూతమైన స్థానంలో నిలిపినవి దేవుడు నిన్ను నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబడినటువంటి ఒక సామాన్యుడు ఒక గొర్రెల కాపరి ఆ రాజ్యానికి అయిపోయాడు సింహాసనం అధురహించాడు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాడు దావీదు తన జీవితం తను రాసినటువంటి కీర్తనలు ఈ రోజున మనందరికి ఎంత దీవెన ఎంత ఆశీర్వాదకరం రాజ్యం మీద కూడా దావీకి ఒక శ్రేష్టమైనటువంటి స్థానం ఉందండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అక్కడక్కడ దావీ స్తోపాలు ఉంటాయి దావీది యొక్క విగ్రహాలు కనబడతా ఉంటాయి నిజంగా దావీదు అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ యువత రాజ్యంలో ఇజ్రాయల్ రాజ్యంలో ఎందుకనంటే దావిద ఉన్నటువంటి ఐదు లక్షణాలు చెప్పండి ఒకటి ఏంటి అతని దేవునితో తనకున్నటువంటి సంబంధం చాలా గొప్పది హిస్ స్పెండ్స్ ఇస్ క్వైట్ టైమ్ విత్ గాడ్ రెండోదిగా తన యొక్క యథార్థ హృదయము మూడోదిగా బాధ్యతాయుతమైనటువంటి జీవితం నాలుగోదిగా సుబుద్ధి మంచి మనసు మారు మనసు కలిగిన వ్యక్తి ఆ తర్వాత ఇతరులను ప్రేమించే ఇతరులు కూడా తను ప్రేమించేటువంటి ఆ గుణం కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో హెచ్చరికను తీసుకున్నాడండి దేవుని శాగుడు వచ్చి ఆ మనుషుడు నీవే మార్చుకోయా దావీదో నీ ప్రవర్తన దేవుని దృష్టిలో సరిగ్గా లేదు మార్చుకో అంటే నువ్వేవడవ్యా పాస్టరు నాకు చెప్పడం ఏంటి రాజు నేను ఇక్కడ ఏదంటే అది జరుగుతుంది నువ్వు చెప్పడం ఏంటని అనలేదండి వెంటనే ప్రభు పాదల దగ్గరికి వెళ్ళి ఆ హెచ్చరికను ఏం చేశాడు దేవుని సేవకుడు పంపించిన ఆ సమాచారాన్ని బట్టి తన హృదయాన్ని సరిదిద్దుకున్నాడు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు సరి చేసుకో అన్నప్పుడు సరి చేసుకోవటం అనేది దేవునికి నెచ్చేటువంటి దేవునికి మెచ్చేటువంటి గుణం ఆ గుణం కూడా దావీదులో ఉంది కాబట్టి ఈ గుణాలు మీరు కలిగి ఉండాలని మనసారా కోరుతున్నాను వంచుని ప్రార్థన చేద్దాం మల్మిక్కులుగా ప్రేమించిన మా ఏసయ్య ఈ ప్రత్యేక సమయంలో నీ వాక్కును మా మధ్య దొరిచి వడ్డించినందుకు నీకు వేద మీరు చేసిన కార్యాలను బట్టి మేమేమిచ్చి మీరు నన్ను తీసుకోగలం కానీ మా రక్షణ పాత్ర నుంచి ఆతపుచ్చుకుని సంతలో కృతజ్ఞత మేము తెలుస్తున్నాం దావీదు నుంచి ఐదు ప్రాముఖ్యమైన సత్యాలు మాతో మాట్లాడారు ప్రభు వారి యొక్క జీవితంలో గొప్ప దీవెనలతో వారు నింపబడుతురు గాక దీర్ఘకాలిక రోగాలు తాత్కాలిక రోగాలు అది ఏ రకమైన వ్యాధి అయినప్పటికీ ఏ సుశక్తి కలిగి నామంలో నువ్వు కాచిన రక్తము ద్వారా నీ ప్రజల యొక్క రోగాలు ఏ సునాములు స్వస్థపరచబడును గాక నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నాయన నాయన ప్రభు ఎంతమంది నిరాశలు ఈ ప్రాంతానికి వచ్చారు ప్రభు ఎంతమంది ప్రభు దిగులుతో ఈ ప్రాంతానికి వచ్చారు డిప్రెషన్తో ఈ ప్రాంతానికి వచ్చారు ప్రతి నిరాశ ప్రతి కృంగుదల ఏ సునామాలో వారి జీవితాల నుంచి కొట్టివేయబడ్డను గాక ఆయన ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు లేక ఆయన ఇంట్లో ప్రభావ అవసరాలు తీర్చబడక ఎంతో ఇబ్బందులతో వ్యాపారాలు లేక పనులు లేక ఇబ్బందిగా ఉన్నటువంటి వారు నీవే అలనాడు ఏలి అని కాకోలోముల ద్వారా ఏని ఆయన పోషించిన దేవా మా ప్రియులో ఆకలి మా ప్రియులకు అవసరాలు క్రీస్తు ఏ సునామహిలో తీర్చబడును కాక ఏ కాకులు ఏ సంసారాలుగా సంసార్లుగా గాక గర్భఫలాలు లేనిటువంటి వారు ఏ సునామాలో గర్భాలు దాల్చు నీ కృపకు ప్రభావారు పాత్రలో ఉన్నట్లు కృప చొప్పబడును గాక నీ సన్నిధి కాంతి వారి మీద ఉంచండి అయ్యా సంఘాన్ని బలపరచండి విజయవాడ పట్టణంలో చారిత్రాత్మకమైన మంత్రం కట్టబడిన మీ ద్వారాలు తెరవమని వేడుకుంటున్నా తండ్రి ప్రభు కార్యాలు జరిగించండి సమస్త మహిమా అగ్రత ప్రభాని ఆరోపిస్తూ సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి మహిమతో నింపండి శాంతిని సమాధానాన్ని దీవును ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి మీద కురిపించమని వేడుకుంటూ ఏసు శక్తి కలిగిన నామాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అందరూ చెప్దాం ఆమేన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అంటే సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఆదరణ దీవెన రక్షణ విడుదల విమోచన ఆత్మ సంరక్షణ ఆత్మ నింపుదల ప్రతి బిడ్డ మీద సార్వత్రిక సంఘం మీద లైవ్ లో వీక్షించిన ప్రియుల మీద ప్రత్యేకంగా ఉండి గాక ఆమెన్ వాక్యం ద్వారా మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా ఆత్మతోనూ సత్యమును ప్రభువును ఆరాధించాలనుకుంటున్నారా స్వస్థతను విడుదలను అభిషేకాన్ని పొందాలనుకుంటున్నారా రుణ బాధల నుండి వ్యసనాల నుండి విడుదల కావాలా పరలోకపు ఆనందాన్ని భూమిపై అనుభవించాలనుందా అయితే రండి ప్రతి ఆదివారం వేలాదిగా క్రీస్తును గొప్పగా ఆరాధిస్తున్న జీవముగల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్ మొదటి ఆరాధన ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెండవ ఆరాధన ఉదయం పది గంటలకు మూడవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న మన దైవజనులు పాల్ ఎమాన్యుయల్ గారు వాక్యం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయుదురు మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్ మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం పంటకాలము రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ రండి మీ దుఃఖం నాట్యముగా మార్చు